ini mana yang lebih baik ke? ये माँ पोलोमो पाले शुंडो पुरे एंट्री इनम इकड़ गाने पिंचे लाइट लो ओनली लाइट्स मात्र में गाने पिसना है इवी एवो उरुवो गादो పంట పొలాలు ప్రొటెక్షన్ కొరకు వేసారు. ఇక్కడ పల్లి వర్షను ఏదో వేసినట్టున్నారు. యాక్చువల్గా టైం ఇప్పుడు 6 అయింది, కానీ ఇంత మబ్బు కనిపిస్తుంది నాకు. పైన చంద్రుడు లైట్గా ఉన్నాడు. 6:00 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6, కానీ మనకు ఏం కనబడట్ల. అసలు ఇక్కడ కంది కట్టే ఉంది, చలి పెడుతుంది, మంట పెట్టుకుందాము. ఇది కంది కట్టే. మా ఏరియాలో కందులు చాలా ఫేమస్. కండూరు మార్కెట్ ప్రైవేట్ కండూరు మార్కెట్ చాలా ఫేమస్. ఈ మధ్య రెండు సంవత్సరం నుంచి కందులు మహిళా సంఘాలు వాళ్ళు తీసుకునే కానీ ఐ థింక్ ఈ సంవత్సరం మార్కెట్లో కూడా బాగా నడుస్తుంది. సిచ్యువేషన్ ఇది. ఎంతైనా టైం ఇప్పుడు 6:15 అట్లా అయిందా? వెళ్ళారిపోయిందిరా, పాలు వెండుదాం. లేదు ఆడ జర నీళ్ళు మీనా కోయి నీళ్ళు. అక్కడ సైడ్ ఇంకా కొంచెం పొగ మంచు కనిపిస్తుంది, పూర్తిగా తెల్లారలేదు. ఇట్స్ ఇప్పుడు మేము పాలు వెండడానికి పోతాము.
రోడ్ కి అవతల సైడ్ ఇప్పుడు ఈతల ఈ రోడ్ కి అవతల సైడ్ ఇప్పుడు నేను మనం ఉన్న పొజిషన్ లో ఎంత ల్యాండ్ ఉందో నెక్స్ట్ రోడ్ కి అవతల సైడ్ కూడా అంతే ఉంది అక్కడ ఆ పాలు ఆవు స్టాండ్ స్టాండ్ ది సోనను నేను బండి తీసుకొద్దునా ఎందుక సో పాల క్యాన్ ఇప్పుడు చలి పెడుతుంది కొంచెం మంచు ఇప్పుడు అనిపిస్తుంది చేనుకుండే ట్రాన్స్ఫర్ ఇదే కనిపించేది అవతల సైడ్ది ఆ పొలము ఇక్కడ నుంచి ఇక్కడ దిగాల్సి వస్తుంది రోడ్డు ఇది మా బోరు ఇక్కడ ఒక బోరు ఇప్పుడు మనం వచ్చిన రూట్ నుంచి అంటే మెయిన్ రోడ్ ఇది ఇక్కడ నుంచి దిగేసి ఇటు వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు అటు ముందుకు కూడా మొత్తం ఇది మా బోరు అండ్ కనిపించేవి మా పెదనాయన వాళ్ళ పొలాలు అక్కడ ఇంకొక బోర్ ఉంది ఆ కనిపించేది కూడా మా బోరే రెండు బోర్లు ఉన్నాయి ఇక్కడి నుంచి ఈ రెండు ఈ కనిపించే ఒరినాటు ఈ పైన కూడా ఉన్నాయి చూపిస్తాను ఈ రెండు బోర్లు పైప్ లైన్ ఇప్పుడు మనము ఇందాక బైక్ పైన వచ్చిన అవతల సైడ్ రోడ్ అవతల సైడ్ పొలానికి పల్లి మనం పల్లి పంట చూసినాం కదా అక్కడికి పైప్ లైన్ ఉంది అంతవరకు మా పొలం ఇది మామిడి చెట్టు ఇది దీని మామిడి చెట్లు చాలా పళ్ళు చాలా లావుగా పెద్ద పెద్దగా ఏది యాక్చువల్గా ఒక్కొక్కటి హాఫ్ కేజీ వరకు తూగుతాయి దీని పక్కకు ఇంకా రెండు చెట్లు ఉండేవి రెండు చెట్లు ఉంటే మనకు కనిపిస్తుంది కదా ఈ టవర్ మీన్స్ ఇది కరెంట్ పోల్ పెద్ద లైన్ కరెంట్ పోల్ ఇది రావడం వల్ల మనకు ఇక్కడ రెండు చెట్లు ఈ ఉన్న ఇక్కడ పక్కకున్న రెండు చెట్లు తీసేయడం జరిగింది సో దానికి సంబంధించి మనకి ఎటువంటి పరిహారం అందిందో లేదో దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో మరి తెలియదు కాబట్టి అప్పట్లో ఒక 5-6 సంవత్సరాలు అయింది అనుకుంటా అది తీసేసి ఈ మూడు చెట్లు బాగా మనకు మామిడి పండ్లు మామిడికాయలు చాలా ఇచ్చే కానీ ఏం చేస్తాం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ కాబట్టి తప్పదు ఇక్కడ ఇవి కూడా ఇదేమో గడ్డి బర్రెలకు ఆవులకు గడ్డి పెట్టింటివి ఇప్పుడు వర్షాకాలం ఉండే కాబట్టి పెద్దగా అవసరం రాలేదు మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పెడతాము నీళ్ళు పెడితే పెద్దగా అవుతుంది అట్లా అవుతుంది సో దాన్ని బాగా అవుతాయి నీళ్ళు పెట్టిన దాన్ని బట్టి ఎండాకాలంలో చలికాలంలో లాస్ట్లో కోసి పచ్చిగడ్డి వేస్తే పాలు బాగిస్తాయి అన్నట్టు సో అక్కడ గడ్డి ఇంకా తీయలేదు లాస్ట్ వర్షాకాల గడ్డి
కనిపించే బార్డర్ వరకు మా పొలమే. ఇక్కడ మా పెదనాయన వాళ్ళది, ఇక్కడ సైడ్ కనిపించే బార్డర్ అంతా మా పొలం. సో ఇక్కడ బర్రె, రెండు బర్రెలు, బర్రె దాని పిల్ల, ఇక్కడ ఆవు, ఇది మాదే. ఈ రెండు ఉన్నాయన్నట్టు. యాక్చువల్గా ఈ రెండు కూడా పాలు ఇస్తుండేది, కానీ బర్రె తగ్గించినట్టుంది, పూర్వ బంద్ చేసినట్టుంది. జను ఆవు ఒకటి ఇస్తుంది కదా పాలు, బర్రె ఇస్తలేదా? ఇది అన్నమాట. గడ్డి మరి గడ్డి దగ్గర వేయలేదా? గడ్డి అదంతా దగ్గర వేయలేదు కదా. పాలు నేను పెడితే చూద్దాం, నాకు ఇస్తుందా లేదా? భయపడుతుంది ఎందుకంటే చాలా రోజులే కదా. అది ఇడవక ఏమో సార్, అరే అది బ్యాగేడ్ వంది పాలెట్ ఇస్తుంది, ఇస్తుంది సేఫ్ ఇడుస్తుంది. అంటే లాస్ట్ లాస్ట్ ఇడుస్తుంది, సేఫ్ ఇడుస్తుంది. ఆ ఇడుస్తుంది, నీళ్ళు కొట్టు ఫస్ట్. అక్క చీర ఏమనుకున్నావు పాలి కొత్త వచ్చిన అనుకున్నాకు నీళ్ళు పెట్టకపోతే కదా. అసలు ఏం కదా నీళ్ళు పెట్టదు, బూతు పోసే నీళ్ళు పెట్టలే. ఎప్పుడైనా పెట్టను, ఎప్పుడు పెట్టవా? లేదోడు నీడు పాలు సరిపోతాయో లేదు, నేను ఎక్కువ ఇండి తినే హిమాయదా. బ్రదర్ బ్రదరా సిస్టరా? సిస్టరా, ఓకే ఓకే. పట్టు అవసరం లేనట్టున్నది దానికి పాలు, గడిమేస్తున్నదే అందుకే పాలు అలవాటు తప్పినట్టుంది. తొందరగా పెద్దగా బ్రదర్, సిస్టర్ నువ్వు కూడా పాలిద్దు పో, నా దగ్గర ఏముంది పో. ఏమై పాలు దా, పాలు తాగని లేకదూడని నిన్నే చూస్తున్నా నేను.
పాలు ఇచ్చిన తర్వాత అక్కడ కట్టేసా పెండ దియావా తర్వాత దిసావా మా టైం అదే టైం లేట్ అయ్యి కదా ఇది ఒక చిన్నపాటి గడ్డం అంటే యాక్చువల్ గా ఇది ఎంత దగ్గర వేయలేదు ఇంకా ఇక్కడ ఉన్నది ఇక్కడ దగ్గర ఇక్కడ వేసిండు అదంతా తీసుకొచ్చి ఇక్కడ వేయాలి అది కనిపించే మొత్తం ఇక్కడ సో మొత్తానికి ఇది ఈ ఒరిచేను తరిపొలం అంటారా తరిపొలం మా తరిపొలం ఇక్కడ ఈ చెట్టుకు మామిడికాయలు కాస్తే ఈ కొమ్మలు కొంద మొత్తం భూమికి తాకుతాయి అంత బరువు ఉంటాయి మామిడికాయలు ఇప్పుడు పూర్తిగా తెల్లారిపోయింది సన్ను వచ్చేసిండు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ఇది నుంచి మా ఊరు నుంచి వచ్చే రోడ్డు సో ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ రోడే మా పొలము పల్లి పంట పల్లి వేసినాం అన్నట్టు దాని కొరకు ఇది ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ అంటే అడవి పందులు వేరే నెమళ్ళు రకరకాల ఇవి వస్తాయి కదా అవి రాకుండా ఇది సోలార్ ఫెన్సింగ్ అంటే సోలార్ సంబంధించిన సిస్టమ్ అక్కడ ఉంది అక్కడ చూపిస్తాను ఇది ఉండడం వల్ల ఏమైందంటే మనకు కరెంట్ షాక్ తగులుతుంది కానీ వీటిని తగిలితే మనం ఇట్లా టచ్ చేస్తే కరెంట్ షాక్ వస్తుంది కానీ ఏం ప్రమాదం కాదు మనిషికి జంతువుకు కూడా అంతే షాక్ కొడుతుంది తప్పిస్తే దానికి ఏమి చావు ప్రమాదం అటువంటిది ఏమి ఉండదు దాని కొరకు ఇవి సోలార్ సిస్టమ్ వచ్చింది సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ సో ప్రొటెక్షన్ కొరకు అన్నట్లు ఇదంతా ఇక్కడ మేము కంది పంట వేసి ఉంటుమి కోసేసాను అయితే కందులు ఈ ఏరియాలో కంది పంట చాలా ఫేమస్ ఈ తాండూరు మార్కెట్ అనేది టోటల్గా ఏపీ తెలంగాణలో చాలా ఫేమస్ కంది మార్కెట్ ఇక్కడ సగం ఈ బాటకు రైట్ సైడ్ ఎంత పొలం ఉందో లెఫ్ట్ సైడ్ ఎంత పొలం ఉంది సో అక్కడ లాస్ట్ ఆ గుడిసె అవతల వరకు ఉంది అన్నట్టు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంది పొలం వేసాము కంది పంట వేసినాము రైట్ సైడ్కు పల్లి వేసినాము అన్నట్టు సో ఇది మనకు పల్లి అయినట్టుంది ఇంకా కొద్దిగా కావాలి అయింది కానీ ఇక్కడ చూస్తే మనకు ఏదో ప్రయత్నం చేసింది అడవి పంది అయితే కాదు కానీ ఏదో జంతువు దాన్ని పాడు చేయడానికి పీకడానికి ట్రై చేసింది ఆ మొక్కను అని రాలేనట్టుంది ఉడతలు కూడా తింటాయి చిన్నగా ఎలుకలు ఇంకా వేరే అన్ని జంతువులు ట్రై చేస్తాయి సో పంట పండించాలంటే ఈ మధ్యలో మనకు కనిపించేది ఇది
బెబ్బర బెబ్బర్కాయ. సో మధ్యలో ఇక్కడ ఒక సాలు, ఇక్కడ ఒక సాలు, ఈ మధ్యలో పల్లి. సో ఇట్లా వేస్తారు అన్నట్టు. ఇక్కడ చూసి మీకు అబ్జర్వ్ చేస్తే మనకు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మూడు సార్లు నాలుగు సార్లు ఉన్నాయి. అంటే ఇది అంతర పంట వేసింది అన్నట్టు. ఈ మనకు మంచిగా పంట ఇది బిబ్బరి పంట వచ్చిందంటే దీనికి మనకు కావాల్సిన కొంచెం పెట్టుబడికి వెళ్తుంది కరెక్ట్ వండితే. ఈ బిబ్బరి అయింది, దీన్ని చేయాలి, దాన్ని తెంపాలి. ఇది ఆవాలు అనుకుంటా, ఇది చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఆవాలు ఆవాలే లాగానే ఉన్నాయి. అది ఒక సాల్ వేసినట్టున్నారు లాస్ట్కు. సో ఇట్లా మనకు ఒక అనిపించే అవరం వరకు ఇక్కడనేమో రోడ్డు. సో ఇట్లా ఇది ఇంతవరకు వేసినామన్నట్టు పల్లి. బంతిపూల చెట్టు, బంతిపూలు పీకేసినారు ఆల్రెడీ, ఉన్నాయి. ఇంతకుముందు తోట ఉండే ఏరియాలో అంటే కూరగాయలు అన్నీ పెట్టింటివి. ఇప్పుడు అది తీసేసి పల్లి పోసినాము. ఇది ఇది ఉలినారు, ఉల్లిపాయల కూరకు మా ఇంటి కూర ఇంటి వరకు మాత్రం వాడుకోవడానికి పెట్టుకున్నాము. గడ్డి బాగా మొలిచినట్టుంది, కలవాలి దాన్ని. ఇక్కడ కొన్ని బంతిపూల చెట్లు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇది ఉలినారు. ఇక్కడ కొన్ని వేరే కొన్ని ఏవో ఇత్తనాలు పెట్టినట్టున్నారు. చిక్కుడు మరి ఏదో నాకు కూడా కరెక్ట్ ఐడియా వస్తలేదు. ఇది ఆకులు చూస్తే చిన్న చిన్న. ఇది సో మేము ఇంతకుముందు వరి పొలం చూపించాను కదా, అది రోడ్డుకు అవతల సైడు. అక్కడ బోర్లు ఉంటే ఇక్కడ వరకు పైప్ లైన్ చేసి వాటర్ ఇక్కడ మనకు వస్తాయి. అంతవరకు పైప్ లైన్ ఉంది. యాక్చువల్గా మనకు అక్కడ కనిపించే బాక్సే సోలార్ సిస్టమ్ మొత్తం అక్కడ నుంచే ఆపరేట్ చేయడానికి వస్తుంది అన్నమాట. మనకు సోలార్ ప్యానెల్ ఉంది, చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది సోలార్ ప్యానెల్. సోలార్ ప్యానెల్ అంటే ఇక్కడ ఎండకు సన్ రైజ్ ఇక్కడ పడితే దీని నుంచి పవర్ అనేది దీంట్లోకి వెళ్ళి, ఈ వైర్ కనెక్షన్ ఉంది కదా దీంట్లో నుంచి ఈ బాక్స్లో దానికి సంబంధించిన సిస్టమ్ ఉంది టోటల్. లైక్ ఇట్లా బ్యాటరీ బ్యాటరీ ఇన్వర్టర్ సంథింగ్ వాటిని దీంతో కనెక్ట్ చేసాను అన్నట్టు, ప్యానెల్తో కనెక్ట్ చేసాను. సో ప్యానెల్లో నుంచి పవర్ ఇక్కడ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. మనకు ఆన్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఆన్ ఆఫ్ సిస్టమ్ ఉంది. అంటే మనకి ఇప్పుడు మార్నింగ్ ఆఫ్ చేసిండు మా తమ్ముడు. సో ఇక్కడ ఇది ఆన్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కనెక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఈ కనెక్షన్ ఆ వైర్లకు ఉంది అక్కడ. సో ఈ మనం ఇది ఆన్ చేస్తే పవర్ వెళ్ళిపోతుంది, ఆఫ్ చేస్తే మార్నింగ్ టైంలో మొత్తం స్టోరేజ్ చేసుకుంటుంది పవర్. నైట్ టైంలో దానికి ఆన్ చేసినామంటే నైట్ టైం మొత్తం సప్లై ఉంటుంది. సో అప్పుడు కరెంటు మనకు సప్లై ఉంటుంది కాబట్టి ఏమైనా జంతువులు వస్తే షాక్ కొడుతుంది, మనం పట్టుకున్న షాక్ కొడుతుంది. నేను ఒకసారి అనుకోకుండా టచ్ చేసిన కానీ షాక్ కొట్టేసింది. అట్లా ఉంటుంది అన్నట్టు సోలార్ సిస్టమ్. దీనికి ఈ మొత్తం సిస్టానికి దానికి దీనికి ఆ వైరింగ్ మొత్తం మళ్ళీ ఖర్చులు దాన్ని
ఆ కట్టెలు అలా ఇప్పుడు అట్లా కట్టెలు వాతినాం కదా ఇవంతా కావడానికి 10,000-12,000 వరకు ఖర్చు వచ్చింది ఎందుకంటే ఇదంతా కట్టెలు బాతి వైరింగ్ చేసి ఈ ప్యానల్ తీసుకొచ్చి ఇదంతా కలిపి నాకు తెలిసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ తగ్గ దొరకవచ్చు కానీ ఇంకా మేము ప్రైవేట్లో తీసుకొచ్చినాం ఇక్కడ ఏదో పల్లి ఇది ఏదో ట్రై చేసింది దంటును మిక్కడానికి ట్రై చేసింది కానీ కొన్ని బుడ్డలు వెళ్ళినాయి ఇంకా దంటు చచ్చిపోయింది ఇది ఇక్కడ కూడా మళ్ళీ ఒక కరెంటు లైన్ పోయింది మా పొలంలో నుంచి మధ్యలో కొంచెం వదిలేసి మిరపతోట పెట్టిండ్రు పచ్చికాయలు అయినాయి చిన్నగా మనం చూడవచ్చు ఇక్కడ పచ్చికాయలు అయినాయి చిన్నగా ఇంటి పూర్తి మా ఇంటి వరకు సరిపోయేటంత ఇంతవరకు కొన్ని దాంట్లు సో ఈ బార్డర్ వరకు ఇక్కడ కట్టెలు కనిపించేది అంతవరకు పొలం అతలు మా అమ్మాయి వాళ్ళది ఉంది ఈ మనకు పల్లి ఎంతవరకు పచ్చగా కనిపిస్తుందో అంతవరకు మా బార్డర్ మా పొలం సో మనకి ఇక్కడ ఇటు చూస్తే స్ప్రింక్లర్లు ఎన్ని స్ప్రింక్లర్లు ఉన్నాయి ఇక్కడ 1, 2, 3, 4 లక్ అట్లా ఒక 7-8 స్ప్రింక్లర్లు ఉన్నాయి 7 స్ప్రింక్లర్లే ఉన్నట్టున్నాయి ఇట్లా స్ప్రింక్లర్లు పెట్టే మనం నీళ్ళు పెడతాం స్ప్రింక్లర్ సిస్టమ్ లేకపోతే అసలు పొలం ఈ పల్లి పంట వండడం కష్టం నీళ్ళు సరిపోవు ఇది ఇట్లా స్ప్రింక్లర్లు ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ చేసిండ్రు ఎందుకంటే అవసరం లేదు కాబట్టి ఆల్రెడీ నేను ఉన్న పెట్టినట్టున్నాను ఇట్లా ఇంతవరకు అయిందా లేదా కాయ సో ఇది అయింది కాయ కానీ ఇంకా కొంచెం కొన్ని నెక్స్ట్ తడేసి పీకడమేం కాదు కాకపోతే ఒక దంటుకు ఒక నియర్లీ ఒక 10 వరకు మినిమం బుడ్డలు ఉన్నాయి యావరేజ్ ఉన్నట్టుంది పంట మరి అంత ఎక్కువ కాదు ఇది మనకి ఇక్కడ కళ్ళం ఇప్పుడు దీని యూజ్ తక్కువైంది కానీ ప్రతి పొలంలో కంపల్సరీ కళ్ళం అనేది ఖచ్చితంగా అవసరం అప్పుడు పశువులతోనే నూర్పిడి చేసేటప్పుడు బంతి కట్టి జొన్నలు తైదలు వడ్లు అన్నీ కళ్ళంలోనే చేసేది ఇప్పుడు దీని వాడకం తక్కువై ఊరికనే ఉండిపోయింది ఇప్పుడు ఈ మధ్యలో గవర్నమెంట్ సిమెంట్ కళాలు కూడా ఇస్తుంది కానీ మేము ట్రై చేయలేదు ఇప్పుడు అన్ని టార్పాలిన్స్ ఎక్కడక్కడ టార్పాలిన్ బరవడము పంట తీసుకుపోవడం చేయడము అంతా ఇది కళ్ళం ఇది ఉదయం మనం వచ్చినప్పుడు మా తమ్ముడు పడుకున్న మంచం చలి పెట్టిందని యాక్చువల్గా బయటనే వేసుకొని పనుకుంటుండే కానీ ఇంకా చలి ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ వేసుకొని పనుకున్నట్టున్నారు ఈ లోపల సైడ్ ఇట్లా ఉన్నది యాక్చువల్గా అప్పట్లో ఇది నాకు తెలిసి ఒక 25 ఇయర్స్ అయిన 25-30 ఇయర్స్ నేను చిన్నప్పుడు కట్టింది ఇది ఇక్కడ
ఏముండే ఎట్లని కంపల్సరీ ఇట్లుంటుండే ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు అంత ట్రాక్టర్లు అవి రావడం వల్ల మిషన్ వర్క్ ఎక్కువైపోయింది పారిశ్రామిక విప్లవం అన్నట్టు సో దానివల్ల ఇక్కడ మనకు ఇప్పుడు ఏం యూజ్ లేదు దీనిది జస్ట్ చలికాలం వస్తే లేదా వర్షాకాలంలో ఈ ఆవుల్ని కానీ బర్రెని కానీ కట్టేయడానికి ఇక్కడ ఉంటుంది ఇది గాడి గాడి అంటాం ఇది గాడి సో గాడి పూజ రీసెంట్గానే జరిగింది కంపల్సరీ ప్రతి సంవత్సరము గాడి పట్టికి పెడతాం ఈ ఏరియాలో గాడి పట్టికి పెట్టడం అంటే స్పెషల్గా ఈ పశువులకు సంబంధించి కొట్టడానికి నీట్గా చేసి పూజ చేస్తాం అన్నట్టు పూజ చేసి ఇక్కడ ఏదో ప్రాసెస్ ఉంటుంది సో దానికి గాడి పట్టికి పెట్టడం అంటారు మేము కంపల్సరీ చేస్తాం రీసెంట్ మా అమ్మ చేసినట్టుంది నేను అటెండ్ కాలేదు ఇది ఇన్సైడ్ ఇట్లుంది సో మనం సో ఫ్రెండ్స్ ఇది మా పొలం ఇది ఒక సామాన్య రైతు పొలం టూర్ అనుకోండి అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు రోడ్ అవతల 5 ఎకర్స్ ఇక్కడ ఒక 5 ఎకరాలు మొత్తం 10 ఎకరాలు ఇది మొత్తం మా తాతగారు సంపాదించింది వెనకటికి సో ఇది మొత్తానికి వ్లాగ్ సో మనము ఇప్పుడు ఇంకా గోయింగ్ టు హోమ్ రిటర్న్ టు హోమ్ సో ఇక్కడ మన మోపెడ్ ఉంది సో మోపెడ్ రెడీ ఉంది వెళ్ళిపోవడమే ఇది మా నాన్న మోపెడ్ నేను తీసుకొచ్చిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో